కడప జిల్లాలోని గండికోట ముంపు గ్రామాలలో మౌలిక వసతుల బాధ్యత ప్రభుత్వానిదని జమ్మలమడుగు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ భూషేష్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన కొండాపురం మండలం తాళపొదుటూరు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ తలెత్తిన కరెంటు సమస్యలు, రోడ్డు తాగునీటి సమస్యల గురించి ప్రజలు టీడీపీ ఇన్ఛార్జ్ దేవగుడి భూపేష్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా భూపేష్ రెడ్డి మాట్లాడుతూ ముంపు గ్రామాలైన తాళ్ళు, పొద్దుటూరు, ఎర్రగుడి, చామలూరు గ్రామాలకు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా కరెంటు తొలగిస్తుండటంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పునరావాస కాలనీలకు కనీస సౌకర్యాలు కల్పించలేని ప్రభుత్వం అధికారులకు కరెంటు సౌకర్యం తీసివేయడం న్యాయంగా ఉందా అంటూ ప్రశ్నించారు. పునరావాస గ్రామంలోని సమస్యలను స్థానిక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఇక్కడ సమస్యలను టీడీపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఇళ్లకు పూర్తి స్థాయిలో మౌలిక వసతులు చేకూర్చాలా, ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలా, ఇది వీళ్లకు హక్కుగా కూడా కల్పించారు. పూర్తి స్థాయిలో ఇక్కడున్నే ప్రజలందరూ రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రిసిటీ వ్యవస్థ పూర్తిగా ఇంకా వీళ్లకు ఇవ్వలేదు. కానీ వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారంటే కరెంటు మీటర్లు కట్టుకోమని మేము అడిగే మా తాళపొద్దుటూరు ప్రజల తరఫున అడిగేది ఏంటంటే కరెంటు మీటర్లు కట్టుకోమంటున్నారు. అదేవిధంగా వీళ్లకు రోడ్డు కానీ, మౌలిక వసతులు గుడి బడి కానీ ఇటువంటివి కూడా వీళ్లకు కల్పించాలి కదా. ఇది అధికారులకు కనపడడం లేదా, లేకపోతే ఇక్కడున్న ప్రభుత్వ ఎమ్మెల్యేకి కానీ ప్రభుత్వానికి సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి వీళ్ళ మానవతా దృక్పథంతో వీళ్లకు ఇంకా ఒక 6 నెలల పాటు లేదా 1 సంవత్సరం పాటు వీళ్లకు ఉచిత కరెంట్.